జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధి నియంత్రణ కోసం 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కార్బివాక్స్ టీకా కార్యక్రమాన్ని ప్రగతి ధర్మారం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ రామయ్యంపేట నిజాంపేట మండలానికి సంబంధించి దాదాపు 4000 మంది విద్యార్థులు ఉన్నారని పిల్లల తల్లిదండ్రులు సహకరించి వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు. అనంతరం ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ కరోనా భీకర పరిస్థితుల్లో డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తమ ప్రాణాలను పన్నంగా పెట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా విధులు నిర్వహించి సేవలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెల్త్ సూపర్వైజర్ రవీందర్, ఎంపీటీసీ సురేష్, అబ్దుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వైరస్ ని అరికట్టడానికి ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సినేషన్ గత సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. అయితే కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు రకాలుగా వ్యాక్సిన్స్ ఇంతవరకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 12 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కోర్బివాక్స్ అనే వ్యాక్సిన్ రెండు డోసులు సేమ్ రెండు డోసులు ఇవ్వడం 28 రోజుల వ్యవధిలో 12 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఈరోజు మొదలైందండి. సో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎంపీపీ గారు రావడము, వాళ్ళ సిబ్బంది అంతా రావడము చాలా సంతోషము. కరోనా వ్యాక్సిన్ను 12 నుంచి 14 సంవత్సరాలు పెట్టి పిల్లలకు వేయడం జరిగింది. ఈరోజే ప్రారంభించడం జరిగింది. దీనికి మరి మా డాక్టర్ గారు, డాక్టర్ ఎలిజబెత్ గారు, మా సూపర్వైజర్ రవీంద్ర గారు, ఇక్కడున్నటువంటి మరి సిబ్బంది అందరూ మరి పాల్గొని ఒక కార్యక్రమాన్ని ఏర్పడడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలే రక్షణగా మరి డాక్టర్ వృత్తి మరి ఎన్నుకొని మరి వాళ్ళ భార్య పిల్లల ముక్క పలుకొని ఈ యొక్క వృత్తిలో ఉండి మరి ఎంతోమందికి సేవలు ఇస్తున్న వాటికి మరి ఎంతో మరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.